వందనాలండి. ఈరోజు 29 జులై ఎలీఫజ్ అనే యోబు స్నేహితుల్లో ఒకరిని గురించి మనం తెలుసుకుందాం. యోబు 2:11లో చూసిన యోబు ముగ్గురు స్నేహితులలో ఎలీఫజ్ ప్రాముఖ్యునిగా కనపడుతూ ఉన్నాడు. వారందరూ కూడా సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు గలవారై ఉండి గొప్ప జ్ఞానం కలవారిగా గుర్తించబడినవారు. తేమానీయుడైన ఎలీఫజ్ జ్ఞానంతో పాటు దయగల హృదయం కలవాడు. తన వయసును బట్టి అందరికంటే పెద్దవాడు కాబట్టి అతను నాయకునిగాను వారి తరఫున మాట్లాడేవాడినిగాను స్పోక్స్ పర్సన్గా ఉన్నాడు. తన మొదటి ప్రసంగంలో చాలా మర్యాదగా కఠినత్వం లేకుండా జ్ఞాపకం చేసుకున్నాము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించనా, యథార్థ వర్తనలు ఎక్కడనైనా నిర్మూలమైరా, 4:7 అని అంటున్నాడు. ఈ వాక్యము మనం చదివితే ఆదరణ ఇచ్చేదిగా లేదు. అతనికేమన్నా అనిపిస్తుందేమో కానీ యోబు తప్పు చేసి ఉంటాడు అందుకే నశించాడు అనే ఆలోచన స్పష్టంగా కనపడతా ఉంది. అతనితో కలిసి దుఃఖించుటకు ఓదార్చుటకు వచ్చిన స్నేహితులు వారి వైఖరితో ఇంకా ఎక్కువ బాధ కలిగించారు అతనికి, యోబుకు. ఈలోక జ్ఞానం ఆ విధంగానే మాట్లాడుతుంది. వారు ఆదరణ ఇచ్చే బదులు అతని పట్ల కఠినంగా తీర్పు తీరుస్తూ ఉన్నారు. 4:1 మొదటి ప్రసంగంలో యోబు శ్రమలకు కారణం అతని పాపమే అన్నట్లు ఎలీఫజ్ నిర్ణయించేశాడు. తనకి అన్ని తెలుసు అన్నట్టుగా ఏదో జరిగి ఉంటేనే దాని ఫలితం ఇలాగ ఉంటుంది కాబట్టి యోబు తన రహస్య పాపం ఒప్పుకొని పశ్చాత్తాప పడితే పునరుద్ధరింపబడతాడు అని చెప్పాడు. ఎలీఫజ్ చెప్పిన మాటల్లో కొంచెం నిజము, కొంచెం తప్పు కూడా ఉంది. పాపమును ప్రోత్సహిస్తూ పాపంలోనే నిత్యము జీవించేవారు చివరికి శిక్షించబడతారు తప్పనిసరిగా. కానీ తప్పు ఏమంటే నీతిమంతులు మంచోళ్ళు అయిన వాళ్ళు తప్పు చేయని వారు ఎప్పుడు శిక్షించబడరు అనే వాదన తప్పు. మనకున్న పరిమితి జ్ఞానంతో ఇతరులను తీర్పు తీర్చకూడదని ఎలీఫజ్ నుంచి మనం నేర్చుకోవాలి. 4:12-13 ఎలీఫజ్ తనకు దైవదర్శనం వచ్చిందని, నాకు ఒక మాట రహస్యంగా తెలుపబడను అని చెప్పిన విషయము దేవుని యొద్ద నుండి వచ్చి ఉన్నది అనేది అనుమానాస్పదంగా ఉంది. ఎందుకంటే చివరి అధ్యాయంలో తనను గురించి తప్పుగా చెప్పినందుకు దేవుడు కోప్పడ్డాడు. 42:7 నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు కనుక నా కోపం నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది అన్నాడు. అంతేకాక 7 ఎడ్లు 7 పొట్టేళ్ళు తీసుకుని యోబు యుద్ధకు వెళ్ళి మీ నిమిత్తము దహన బలి అర్పించి యోబుతో ప్రార్థన చేయించుకోమని చెప్పాడు. యోబు స్నేహితుల మాటలు దేవునికి నచ్చలేదు అని దేవుడు స్పష్టపరిచాడు. యోబు జీవితంలో దేవుని ప్రణాళిక తెలియకుండానే అతన్ని తప్పుబట్టారు అని చెప్పాడు. ఎలీఫజ్ యొక్క 2-3 సందేశాలు ధ్యానిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. 22:22 ఈ 2 సందేశాలు కనపడతాయి మనకు. 15:2 2:6 6 వచనంలో నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి, నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుచున్నవి అని చాలా పరుషంగా మాట్లాడాడు. యోబును భక్తిహీనుడు అని కూడా అన్నాడు 34:3. 3:22 22:22 నీ చెడుతనము గొప్పది కాదా, నీ దోషములు మితిలేనివి కావా అని 5వ వచనంలో చాలా అన్యాయంగా నిందలు అనేకం మోపాడు. డైరెక్ట్గానే చెప్తున్నాడు ఇప్పుడు. దేవునికి యోబు చాలా దూరమైనట్లు చెప్పి యోబుపై చాలా కఠినంగా మాట్లాడాడు. చివరికి తన ప్రసంగం ఒక అభ్యర్థనతో ముగించాడు. 22:21 చూద్దాము. ఆయనతో సహవాసం చేసిన ఎడలా నీకు సమాధానం కలుగును అని చెప్తూ యోబుపై వచ్చిన శ్రమలు అతని ప్రవర్తన వల్ల వచ్చినవే కానీ దేవుని తీర్పు న్యాయమైనదే అని యోబు ఒప్పుకోవాల్సి వచ్చింది. అంటే అట్లా చెప్తే తప్పనిసరిగా ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎలీఫజ్ చెప్పినవన్నీ సరైనవే అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎవరమైనా పాపం ఒప్పుకుంటే క్షమాపణ దొరుకుతుంది. కానీ ఇది యోబు విషయంలో సరైనది కాదు, అన్వయించలేము కూడా. ఎందుకంటే అతను ఎప్పుడు దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నాడు. ఎలీఫజ్ యోబుని గురించి సరిగ్గా తెలుసుకోలేదు, దేవుని గురించి అసలే అర్థం కాలే. అందుకే దేవునికి అతనిపై కోపం వచ్చింది. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎలీఫజ్ ద్వారా మాకు ఎన్నో పాఠాలు నేర్పించారు నాయన. తండ్రి, వాళ్ళ పరిస్థితి తెలుసుకోకుండా, నేపథ్యం తెలుసుకోకుండా అనవసరంగా నిందలు మోపుతూ ఉంటాము, తీర్పు తీరుస్తూ ఉంటాము. మమ్మల్ని క్షమించి ఇంకా మీద ఎప్పుడు అట్లా చేయకుండా ఉండేటట్టు చూడమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.